సిటీకి స్మార్ట్ సొబగులు కొరియాలోని ఇన్చియాన్ స్మార్ట్ సిటీ లాగే కడతారట బ అచ్చం అట్లనే ఉంటుందట ఇన్చియాన్ స్మార్ట్ సిటీ లెక్క ఫోర్త్ సిటీ తయారు చేస్తారని ఇక మొత్తం అంత పోయి ఆడ ప్రజెంటేషన్ వాళ్ళతోని కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ఎవరెవరు పోయరు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైనా మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఈయన కిషోరు అధికారి వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుడు అంత ఎక్స్పర్ట్సా వీళ్ళంతా దేంట్లో ఎక్స్పర్ట్స్ స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్సా లేదు ఈ ఈ వాటర్ బాడీస్లో ఎక్స్పర్ట్సా నీటిపారుదల రంగంలోని ఎక్స్పర్ట్సా దేంట్లో ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఇంజనీర్లను మీరు తీసుకుపోయిన వాళ్ళతో చర్చలు జరపడానికి మీరు చూసి వచ్చారు ఏం తెలుసు మీకు పాయింట్ ఏంటంటే ఎవరైతే అందులో ఎక్స్పర్టైజ్ ఉంటారో మంచి సామర్థ్యం ఉంటుందో పూర్తి అవగాహన ఉంటుందో వాళ్ళని తీసుకుపోవాలా మీరు తీసుకుపోవడం ఏంటి వాళ్ళని ఒక టీమ్గా పంపించాలా పంపించి మొత్తం ఒక నివేదిక తయారు చేయండి ఒక రిపోర్ట్ తయారు చేయండి మనం ఎట్లా చేయాలా అన్న దాని మీద ఫోకస్ చేయాలా మీరు పోయి ఆడ చూసి వచ్చిర్రు ఏం చెప్తారు మీరు ఇడ మీకేం అవగాహన ఉన్నది నగరాన్ని సందర్శించిన మంత్రుల బృందం ఇన్చియాన్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పునరుత్పాదక విద్యుత్ పునర్వినియోగ నీటి పద్ధతులు కాలుష్య రహిత విధానాలు వీటిని ఫోర్త్ సిటీకి అనుసరించే యోచన హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో కూడా స్మార్ట్ సేవలు కొరియా స్పోర్ట్స్ వర్సిటీతో త్వరలో ఒప్పందం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సహకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నగరంగా నిర్మించబోతున్న ఫోర్త్ సిటీకి స్మార్ట్ సొబగులు అద్దాలని యోచిస్తున్నది కాలుష్య రహిత విధానాలు అనుసరిస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే యోచనలో ఉన్నది ప్రభుత్వ ప్రైవేటు గవర్నమెంట్ చూస్తూ ఉంటుంది కాంట్రాక్టర్లు ప్రైవేట్కి అప్పగిస్తుంది ప్రైవేటుడు దున్నుకుంటాడు ఇది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం అల్టిమేట్గా అంతే కదా మూసి సుందరీకరణ మీరు ఫేజ్ టూలో చేసే పని ఏంది అటు యాభై మీటర్లు ఇటు యాభై మీటర్లు రోడ్లేసి ఎవ్రీ టూ కిలోమీటర్స్ కాంట్రాక్టర్లకు అప్పగించాలి అది మెగా కృష్ణారెడ్డికో లేకపోతే పొంగులేడి కా సంస్థకో ఇంకెవరకో ఇంకెవరకో కట్టబెట్టాల అంతే కదా అంతకుమించి ఏం లేదు ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ఫోర్త్ సిటీలో ఉన్న భూములన్నింటినీ ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టాల ఇందుకోసం సియోల్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో స్మార్ట్ సిటీగా ఉన్న ఇన్చియాన్ నగరంలో అమలు చేస్తున్న విధానాలను ఫోర్త్ సిటీలో అనుసరించాలని భావిస్తున్నది ఈ మేరకు సియోల్ టూర్లో ఉన్న రాష్ట్ర మంత్రులు బృందం ఇన్చియాన్ స్మార్ట్ సిటీని అందులో భాగంగా ఉన్న చియోంగ్నా సాంగడో ఇయాంగ్ జాంగ్ అనే ప్రాంతాలను సందర్శించింది అక్కడ అధికారులతో చర్చలు జరిపింది ఇయాన్ నగరంలో పునరుత్పాదక విద్యుత్ పునర్వినియోగ నీటి పద్ధతులు పవన సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఇండ్లలో ఏసీ ఉష్ణోగ్రత నిర్వహణ సెక్యూరిటీ విద్యుత్ సరఫరా నియంత్రణ వీటన్నింటి మీద చేసిందట స్కూళ్ళకు పోయిరా పోలే మరి అక్కడ హెల్త్ ఎట్లున్నది గవర్నమెంట్ హెల్త్ ఉందా లేకపోతే ఫ్రీగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదు మన లెక్కనే లక్షల రూపాయలు కుమరియాల ప్రైవేటు స్కూళ్ళకి అన్న దాని మీద ఒక హాస్పిటల్కి ఏమైనా పోయొచ్చిరా నోనో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు ఎందుకంటే అది మన కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఇది కదా ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసే ఆర్థిక వనరు కదా అది ప్రజలకి కావాల్సింది రెండు దాని మీద దృష్టి లేదు ఇప్పుడు మూసి కట్టాలా లేకపోతే ఫోర్త్ సిటీ తయారు చేయాలా ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు ఫోర్త్ సిటీ స్మార్ట్ సిటీ ఇవన్నీ ఏవో చెప్తున్నారు కదా నేను చాలా క్లియర్గా చాలా క్లియర్గా మేము మేము చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ఫోర్త్ సిటీ ఎట్లా సాధ్యమైందంటే దాదాపు ఒక పదిహేను వేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలు కేసీఆర్ సేకరించి పెట్టిపోయిండు దేనికోసం ఆయన దంద ఆయనది ఆయన ఫార్మా సిటీ కోసం ఈ భూములు సేకరించి పెట్టిపోయిండు ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది లేకపోతే ఇప్పుడు సేకరించడం అన్నది అసలు అంత ఈజీగానే కాదు కేసీఆర్ బుల్డోజ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ గోస గోసబుచ్చుకొని ఈ పదిహేను వేల ఎకరాలు సేకరించిండు పద్నాలుగు వేల ఆరు వందలు పదిహేను వేలు మొత్తానికి మొత్తం వీళ్ళ టార్గెట్ పంతొమ్మిది వేలు ఉండే ఈ ఫార్మా సిటీ దీంట్లో ఇంత సేకరించిండు మరి ఇది సాలదా ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ కంటే మళ్ళీ ఇది కూడా కాదట మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా పాపం రైతులు ఇచ్చిన భూములు ఎకరం మూడు లక్షలకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు కిచ్చిన వాళ్ళు ఉన్నారు పదికి ఇచ్చిన వాళ్ళు దాదాపు ఒక పన్నెండు లక్షల దాకా పోయినట్టుంది అటు ఇటు కొట్లాడిన వాళ్ళకి ఇంత వచ్చింది లాస్ట్కి పాపం వాళ్ళంతా భూములు కోల్పోయి ఆగమైపోయిరా ఆ ఇబ్రహీంపట్నం మహేశ్వరం కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలంతా ఎక్కువగా ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఇప్పుడు ఈ గట్టే ఈ స్పోర్ట్స్ సిటీ ఎవరుదానికి ఎవరుదనుకుంటున్నారు దాదాపు వెయ్యి పదిహేను వందల ఎకరాలు మొత్తం ట్రైబల్స్దే లంబాడీ లంబాడీ వాళ్ళ భూమి అది అంతా మొత్తం తీసుకున్నారు ఇది చాలాదన్నట్లు అన్నట్లు ఇప్పుడు ఏం చేస్తున్నంటే మళ్ళీ ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మూడు వందల ఫీట్ల రోడ్డు ఒకటేయాలే ఇది చక్కగా తీసుకు మళ్ళీ అవుటర్ కలపాలే రీజనల్ రింగ్ రోడ్కి టచ్ చేయాలి ఇట్లా రెండు మూడు రోడ్లు వేస్తున్నారు ఇక్కడ మూడు వందల ఫీట్ల రోడ్డు ఒకటే వేస్తున్నారు ఐదు వందల ఫీట్ల రోడ్డు ఒకటే వేస్తున్నారు ఇంకేవో వేస్తున్నారు రోడ్లన్నీ దాన్ని మనం రాబోయే రోజులు ఇంకా మరింతగా దీన్ని దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోడ్ల కోసం ఇప్పుడు ఈ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ పాపం రైతులే ఈ పట్టా ల్యాండ్స్ మీద పడ్డారు ఇప్పుడు ఎంత దాదాపు ఒక ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాలు సేకరించాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు ఇక్కడ డ్రోన్లు తిరుగుతున్నాయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏడేడా భూమి ఉందని అంటే భయపెట్టే వాళ్ళు ఏం లేదు ఓ డ్రోన్ ఎత్తుకొస్తారు ఆయ్ చుట్టు తిప్పుతూ ఉంటారు అక్కడ ఉన్న చాలా గ్రామాల ప్రజలు భయం భయంతో ఉన్నారు ఇవాళ ఇట్లా నోటి మాట వెంటనే రేట్లు పెరుగుతున్నాయి భూముల భూముల రేట్లు అంటే మేము పది లక్షలు ఇస్తామన్నారు ఏ ఇక పన్నెండు ఇస్తాం మరి ఇచ్చేయరి పదమూడు ఇస్తాం ఇచ్చేది ఎంత దుర్మార్గం అంటే ఏమంటురాట అంటే ఇంక ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఒక ఒక ఎమ్మెల్యే అంటాడట ఇప్పుడు మేము మీకు ఇరవై లక్షలు ఇస్తాం ఎకరాకి ఇరవై లక్షలు ఇస్తాం ఇంకొక ఐదు లక్షలు ఎక్కువ ఇస్తాం ఇంకొక ఐదు లక్షలు ఎక్కువ ఇస్తాం ఈ భూమి ఫస్ట్ నాకు సంబంధించిన వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ చేయండి మీకు ఈ డబ్బులు ఇచ్చేస్తాం సో తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకో ఇంకో రేటుకు గవర్నమెంట్కి ఇచ్చేయచ్చు మీకు ఒక విషయం ఏంటండి ఈ కేసీఆర్ సేకరించిన పదిహేను వేల ఎకరాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఆ పన్నెండు లక్షలు ఆ స్థాయిలో రైతులకు ఇచ్చేసి దాదాపు ఒక ఎకరం భూమి రెండు కోట్లకు డీల్ చేసారు కంపెనీలకి ఎకరం భూమి టూ క్రోర్స్ ఇప్పుడు ఈ మొత్తం భూమి సాలదన్నట్లు ఇప్పుడు ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాల భూములు తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం జరుగుతున్నది ఈ ఇందులో కూడా దాదాపుగా ఇప్పుడున్న ఒక ఐదు నుంచి ఆరుగురు మంత్రులు ఒక ఆయన మూడు వందల ఎకరాలు కొన్నాడు ఒక ఆయన డెబ్బై ఎకరాలు కొన్నాడు ఒక మహిళా మంత్రి ఎనిమిది ఎకరాలు ఉన్నది ఇంకొక మంత్రి భూమి దొరకలేదాడా ఏమైనా ఉంటే చూడూరు నాకు కూడా ఒక ఇరవై ఎకరాలని ఒక మంత్రి ఆర్డర్స్ ఇచ్చిన్నాడు అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పిండు మీరు చేసేదేమో దందా ఇట్లున్నది మీరు చేసే దందానేమో ఇట్లున్నది సియోల్కి పోయి ఇంచియాన్ లాగా మారుస్తాం ఇంకో దానిలా మరి వాళ్ళని కూడా అడగండి మీరు ఏమన్నా ఇక్కడ నగరాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇక్కడ ఏమైనా భూములను మీరు ఏమైనా కొల్లగొట్టి మీరు ముందుగా రాసుకున్నారా మంత్రులు ఏమైనా పోయి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కొన్నారా అని అడగండి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఫోర్త్ సిటీలో చూద్దాం ఇక రాబోయే రోజులు అసలు గ్రౌండ్లోకి వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది మనకి